Hello friends, today wonderful video, egg fried rice and bachelor special video. Alagi ee video nachite tappakunda like cheyandi. Amamma ushodayam vinni navadin channel ni first time chustunna vallaithe tappakunda subscribe cheskondi. Okay, this is Uma. Heartily welcome to all and thank you for watching my channel. Okay nandi, video chuseyandi. Okay nandi, chala simple recipe and tasty recipe, tappakunda andaru try cheyandi. Okay na? Okay nandi, munduga manamu oka 3 cups rice aithe teeskunnamandi oka pedda bowl ninda. Alage oka 4 eggs kuda teeskuntunnamu. Oka 2 members kaithe correct ga saripothundi. Okay, munduga oka pan teeskoni oka 2 tablespoons aithe oil veskondi. Ippudu manam poppu dinsulu add chestunnamu. Endumirchi alage jilakara aavalu pachi senaga pappu intavaraku add chestunnamu. Okay, poppu dinsulu add cheskunna tarvata manamu green chilli add chestunnamu. Vitini chilikalaga cut chesukoni veskondi. Ishtam leni vallu teesi pakkan petteskuntaru. Manaki aa flavor anta kudanu annamki pattestundannamata. Okay, ippudu pasupuni add chestunnamu. Alage salt kuda saripoyinanta salt add chestunnamu. Allam vellulu paste appudikappudu fresh ga danchukochu ledante mee daggara stock unna parvaledu. Fresh da aithe manchi smell tho baaguntundi. ఒక కరివేపాకు యాడ్ చేస్తున్నాము. ఓకేనండి, ముందుగా మనము ఒక బౌల్ లో ఎగ్స్ ని పగలగొట్టుకొని వేసుకున్నాము. ఓకే, ఎగ్స్ ని మనం యాడ్ చేసిన తర్వాత ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి యాడ్ చేసాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ చొప్పున ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసాము. ఇది మీకు బాగా చిన్న చిన్నగా కర్రీ కావాలి అనుకుంటే వెంట వెంటనే ఫాస్ట్గా తిప్పుకోవాలండి. లేదా కొంచెం పెద్ద ముక్కలుగా మనకి కంటికి కనిపిస్తూ పెద్ద ముక్కలుగా కావాలి అనుకుంటే కొంచెం నిదానంగా స్లోగా తిప్పుకోవాలి. ఇప్పుడు మనము గరం మసాలా పొడి యాడ్ చేస్తున్నాము. మీ దగ్గర చికెన్ మసాలా పొడి ఉన్నా కానీ వేసుకోవచ్చు. విడిగా కొట్టుకున్న పొడి ఉన్నా సరే, లేదంటే చికెన్ మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా పెద్ద ముక్కలు కావాలంటే కొంచెం నిదానంగా తిప్పుకోవాలన్నమాట. ఎక్కువగా పొడి చేసుకోకూడదు. లాస్ట్లో నిమ్మరసం యాడ్ చేయడానికి మనం స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఓకే, ఇప్పుడు బౌల్ రైస్ని యాడ్ చేస్తున్నాము. రైస్ని మొత్తం కూడాను కలిసిపోయే విధంగా చక్కగా కలిదిప్పుకోవాలండి. వేడన్నం అయితే ఎక్కువసేపు మనము స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదు. అదే నైట్ మిగిలిపోయిన అన్నం కానీ అలాగైతే మాత్రం కాస్త అన్నం అనేది వేడి చేసుకొని బాగా కొంచెం వేడెక్కేంత వరకు మనం తిప్పుకోవాలి. అప్పుడు బాగుంటుంది. ఓకే, లాస్ట్లో మనము నిమ్మరసం అయితే యాడ్ చేస్తున్నాము. నిమ్మరసం అనేది ఆప్షనల్ మాత్రమే అండి. కొంతమందికి ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి నిమ్మరసం అనేది ఇష్టపడరు. ఎవరిష్టం వాళ్ళది, నచ్చిన వాళ్ళు నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, లాస్ట్లో కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుందాము. ఓకే, ఎంతో ఈజీగా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. బ్యాచిలర్స్ అంటే వాళ్ళు చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకొని తినడానికి ఇష్టపడతారు కదండి, ఎక్కువ శ్రమ లేకుండా ఉండడం కోసం. సో వాళ్ళ కోసం నేను ఈ విధంగా చూపించాను. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, బాయ్.